తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. అయితే అక్కడక్కడ కొన్ని అపశృతులు జరిగాయి. వేడుకల్లో ప్రమాదాలు సంభవించి పలువురు గాయపడ్డారు. బాణసంచ కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు మీడియా ఎంతో ప్రచారం చేశాయి. అయితే వీటిని కొందరు పట్టించుకోలేదు, ఫలితంగా గాయపడ్డారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 30 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో 25 మంది సరోజినీదేవి ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లు 15 మందికి చికిత్స చేసి పంపించగా మరో 10 మందిని ఇన్ పేషెంట్ గా చేర్చుకున్నారు. క్షతగాత్రుల్లో 18 సంవత్సరాల స్వప్న కంటికి తీవ్ర గాయమైందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మూడు పీడియాట్రిక్ కార్నియల్ టేప్స్ ఉన్నాయి, వాటి కూడా రిపేర్ చేసి రేపు వాటి ప్రోగ్రెస్ అది చూస్తాము. 5 OP అడ్మిషన్స్, 5-6 వచ్చేసి వెళ్ళిపోయినాయి. వాటికి ట్రీట్మెంట్ చేశాము, మిగతావన్నీ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్. ఓన్లీ 2 మాత్రము రిపేర్ చేస్తున్నాం. సీరియస్ కేసెస్ ఓన్లీ 3 ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత వార్డెన్ మనకు ఫోన్ చేశారు, ఇట్లా హాస్టల్లో ర్యాకెట్ తగిలింది కన్నుకు, పాపకు ఇబ్రహీంపట్నం తీసుకుపోయినా అక్కడ హాస్పిటల్లో కాదని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడ సరోజినీ హాస్పిటల్ తీసుకెళ్తున్నామని వాళ్ళు ఫోన్ చేశారు. అయితే ఇక్కడ వాళ్ళు పేరెంట్స్ వచ్చే వరకు అడ్మిట్ చేసుకోమని చెప్పేసి వీళ్ళు మనకు ఫోన్ చేశారు. అంతవరకు మనకైతే తెలియదు, అది మనకు తెలియదు కదా సార్, అసలు అక్కడ మనకు పటాకులు కాల్స్తారు అనేది గిట్ట అసలు పర్మిషన్ ఉందా లేదా, అసలు ఉంటే వీళ్ళు స్టూడెంట్కు కరెక్ట్ పెట్టాలి కదా. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దీపావళి వేడుకల్లో అపశృతి దొర్లింది. బైరాగి మఠం దగ్గర తారాజువ్వలు పడి 32 లక్షలు విలువ చేసే రథం పూర్తిగా దగ్ధమైంది. రక్షణ కవచం సరిగ్గా లేకపోవడంతో అగ్నికి ఆహుతైందని స్థానికులు చెప్పారు.